ఇవాలా ఇక్కడికి ఇంత ఇన్ని వేల మంది మన కార్యకర్తలు రావడం చూస్తుంటే షకీల్ బాయ్ గెలిచినాక విక్టరీ ర్యాలీ చేసినట్టున్నది జైత్ర యాత్ర చేసినట్టుంది నిజంగా కళ్ళలు నీళ్ళొచ్చినంత పనైంది నాకు వేల మంది రోడ్ మీద నడిచి వస్తా ఉంటే మొత్తం బోధన్ టౌన్ టౌన్ బయటకొచ్చి చూస్తున్నారు మరి ఇక్కడ ఇవాల గులాబీ కండువా కప్పుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని పని చేస్తున్న మా కార్యకర్తలకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మనం చేసినంత పని ఎవ్వరు చేయలే మనం చేసినంత శ్రద్ధతోని ప్రతి ఒక్కరిని వెతుక్కొని ఎవ్వరు కూడా పని చేయలే మనం ధైర్యంగా పోవాలి పోయి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఒప్పించి మెప్పించి ఎన్నికలలో షకీల్ బాయ్ని ఎందుకు గెలిపించాలన్నది మనం చెప్పాలి భయపడే అవసరం లేదు ఎందుకంటే పని చేసినాం మనం పని చేయనోళ్ళు అబద్ధాలు ఆడతారు మాట్లాడతారు గౌరవ షకీల్ గారు గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపడతా అని చెప్పినారు ఖచ్చితంగా ప్రతి గుండెను తట్టి ఈ విషయాన్ని గుర్తు చేయండి బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని పేగు బంధం ఉన్నటువంటి పార్టీ వేరే పార్టీలకు తెలంగాణ ప్రజల్ని చూస్తే ఈవీఎంల లెక్క కనబడతారు మాకేమో మా అన్నల లెక్క చెల్లెల లెక్క అక్కల లెక్క అమ్మల లెక్క తమ్ముల లెక్క మాకు కనబడతారు ఎందుకంటే మనది పేగు బంధం వాళ్ళది ఓటు బంధం మరొక మారు సౌమ్యుడు మన మధ్యలో ఉండేటటువంటి వ్యక్తి మన కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి షకీల్ బాయ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి మరి మన బోధన్ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత మెజారిటీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని రోజులు భారతదేశ చరిత్రలో కులాల పేరుతోని విడగొడతారు కానీ కేవలం మన తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం హైదరాబాద్లో కడతాం ఏ కులం ఏ పని చేసుకుంటే ఆ పని ప్రభుత్వం వాళ్ళకు సహకారం అందిస్తుంది అదేవిధంగా మతాల పేరుతో ఇన్ని రోజులు విడగొట్టిరు కానీ మన తెలంగాణలో మతాలన్నీ కూడా మనవే ఏ మతమైనా మనదే అని ప్రభుత్వం ప్రతి ఒక్క మతానికి సంబంధించినటువంటి పండగను చేస్తుంది అన్ని కులాలలో అన్ని మతాల్లో పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి కూడా బట్టలు పంచుతాం మీ అందరికీ తెలుసు బోధన్ నియోజకవర్గం అంటే అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాల వారు ఉన్నారు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి అనేక మంది కూడా ఇక్కడ మనకు ఉంటారు కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందరినీ కలుపుకొని బోధనలో మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకోతున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు మా అక్క చెల్లెళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఒక్క బోధనలో 10,000 మంది బీడీ కార్మికులకు మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన బోధనలో దాదాపు 4,500 గ్రూప్స్ ఉన్నాయి ఈ 10 ఏళ్లలో ఒక్క బోధనకి మనము 2,600 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా అది జరగలేదు మనము 2 దఫాలుగా దాదాపు 35 లక్షల మందికి ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసుకున్నాం 35,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేసుకోవడం జరిగింది ఒక పక్క రుణమాఫీ ఇంకొక పక్క రైతు బంధు దాదాపు 1,000 మంది రైతులు చనిపోయారు 54 కోట్ల రూపాయలను కూడా రైతు కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన చేసినామంటే కేవలం తెలంగాణలోనే ఏ బీజేపీ రాష్ట్రంలో లేదు ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా అటువంటి దాఖల లేదు ఇంకొక పక్క మన విధానాలతోని మన పాలసీలతోని 30 లక్షల పైగా ప్రైవేట్లో మనం ఉద్యోగాలు తెచ్చుకున్నాం నిన్నగాక మొన్న ఐటీ హబ్ మన నిజామాబాద్లో ప్రారంభం చేసుకున్నాం 250 మంది యూత్ పిల్లలకు మనం అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరిగింది మళ్ళా ఈ నెలలో 29వ తారీఖున పెద్ద ఎత్తున జాబ్ మేళాలు పెడతా ఉన్నాం అందులో దాదాపు మళ్ళా 52 కంపెనీలు వస్తాయి యూత్కి అంతా కూడా ఉద్యోగాలు ఇప్పేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం బోధన్లో ఎమ్మెల్యే షకీల్ గారి ఆధ్వర్యంలో కూడా మరి నిన్నగాక మొన్న జరిగిన జాబ్ మేళాలో 500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నామని చెప్తా ఉన్నారు ఎన్నడన్నా కాంగ్రెస్ నుండి ఇటువంటి ప్రయత్నం జరిగిందా ఎన్నడన్నా సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా ఎన్నడన్నా భారతీయ జనతా పార్టీ నుండి ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం జరిగిందా ఆనాడు తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో అగ్రభాగానే ఉండే ఇవాళ తెలంగాణ వడ్ల పంపకంలో అగ్రభాగానే ఉన్నది పంజాబ్ని ఇయ్యాలను రేపో దాటేసేటట్టు మనం ఉన్నాం ఏ సూచి చూసుకున్నా 1 ఉన్నాం విశ్వాసం ఉన్న ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడి వెంట మనం ఉంటే అది ఖచ్చితంగా విప్లవానికి దారితీస్తుంది ఇవాళ తెలంగాణలో గులాబీ విప్లవం వచ్చింది అందుకే ప్రజలింటికి సంతోషం వచ్చింది ప్రతి ఇంటికి ఒక పథకం వచ్చిందని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు
ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క చెరువు కూడా మంచిగా చేయలే ఆయన. కానీ తెలంగాణ వచ్చినాక 152 చెరువులను మనం బోధనలో మంచిగా చేసుకున్నాం. మరి పోటీ ఎవరికున్నది బోధనలో? సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యలో పోటీ ఉన్నది. సీనియారిటీ కావన్నా సిన్సియారిటీ కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉద్యమంలో పాల్గొననోళ్ళు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యనోడు ఉరికురికొచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎటుపడతటే మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకటే ధైర్యం, ఎలక్షన్ రాగానే కన్ఫ్యూజ్ చేయాలే, ఇదొక్కటే వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళకు తెలియదు మన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతోమంది కన్ఫ్యూజ్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్న ప్రజలు. ఇవాళ వాళ్ళకు తెలుసు ఎవరు మంచిగా చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అనేది వాళ్ళకు తెలుసు. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చిరు. పట్టుకొచ్చి ఏం చేసిరు? మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. తమిళనాడులో బీహార్లో పొత్తు ప్రభుత్వంలో ఉన్నది. అక్కడెక్కడ కూడా 750 రూపాయలు దాటి పెన్షన్ ఇస్తలేరు. కానీ తెలంగాణలో మాత్రం 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కన్న తల్లికి బువ్వబెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించడు, చేయిస్తా అని చెప్తే నమ్మవద్దు, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మోసపోవద్దని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ. ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? నిన్న టీవీలో ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు, తిరగబడదాం తరిమి కొడతామని చెప్పిరు. నేను ఒకటే చెప్పిన, తిరగబడుడు తరిమి కొట్టుడు మా దగ్గర నడవదు. ఎందుకు? గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళు తిరగబడితే మీరు ఎక్కడా తిరగలేరు. ఇప్పుడు మన కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటేనే 1000 మంది వచ్చారు. అదే మనం ఒక సభ అన్నాం అనుకోండి, లక్షలాది మంది వస్తారు, వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ ఆ విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం సహనం తప్పొద్దు, ఎందుకంటే మనకు బాధ్యత ఉన్నది. మనం ప్రభుత్వంలో ఉన్నాం, మన ప్రజల మంచి మనం కోరుదాం. నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆలోచించండి, ఆశీర్వదించండి. 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా, 3 గంటల కరెంట్ ఇస్తా అన్న కాంగ్రెస్ కావాలా, ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేసీఆర్ కావాలా, నిరుద్యోగులను చేసేటటువంటి కాంగ్రెస్ కావాలా, కంటి వెలుగులు ఇచ్చేటటువంటి కేసీఆర్ కావాలా, కరెంటు కోతలు ఇచ్చేటటువంటి కాంగ్రెస్ కావాలా? దయచేసి ఆలోచించాల్సింది కోరుతున్నా.